ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికల్లో నించుందామా, ఎప్పుడు అధికారాన్ని కైవసం చేసుకుందామా అన్న రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అంటే అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలాగైనా వాళ్ళని తొక్కేసి సీట్లు కైవసం చేసుకోవడానికి ఒక పారదర్శకమైన రాజకీయాలు చేయకుండా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు, ఒక నీతిమాలిన రాజకీయాలు చేయాలన్న ప్రయత్నం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పోకుండా ఆ రోజు బీజేపీకి తెలుగుదేశానికి ఎలా సపోర్ట్ చేశాడు, వాళ్ళని గెలిపించమని కోరుకున్నాడో మనం చూసాం. ఎవరైనా పార్టీ పెడితే తమ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్ళాలి, కానీ వేరే పార్టీలకు ఓట్లేయమన్న వాళ్ళు పార్టీ పెట్టడం ఎందుకండి? ఈరోజు మళ్ళీ చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో మేము తప్పుకుంటున్నాం, ఎందుకంటే బీజేపీ గెలవాలి, కేసీఆర్ గెలవకూడదు అంటాడు. అసలు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరు మనకి కావాలి, ఎవరు వస్తే మన సమస్యలు తీర్తాయని. ఈరోజు అక్కడ వదిలేసినందుకు తిరుపతిలో సీటు కాదని ఢిల్లీలో పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ప్రజల పట్ల వీళ్ళకి ఉన్న చిత్తశుద్ధి ఏంటని. అలాగే తెలంగాణలో బీజేపీకి కొంచెం పట్టుందేమో కానీ ఆంధ్రాలో ఎప్పుడూ కూడా పట్టులేదు. సో అన్ని పార్టీలు కలిసి సపోర్ట్ ఒకటిగా ఎన్నికలకు పోయినప్పుడు 2-3 సీట్లు వచ్చాయేమో కానీ ఇండివిజువల్గా నించున్నప్పుడు బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ ముఖ్యంగా తిరుపతిలో మీరు చూస్తే ఎంపీగా వైఎస్ఆర్సీపీ గెలిచిన వ్యక్తి మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఇది. అండ్ 2019లోనే జగన్ గారి మీద అంత నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఈ 16 నెలల్లో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి దేశంలోనే బెస్ట్ సీఎంలో 3వ స్థానం సంపాదించారు. ఈరోజు ప్రజలందరికీ కూడా డైరెక్ట్గా వారి అకౌంట్లో మరి ఈ కోవిడ్ సమయంలో కూడా ఆయన సపోర్టివ్గా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలకి అండగా ఉండటం ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఘంటాపథంగా నేను చెప్పగలను, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈ తిరుపతి ఎంపీగా గెలవబోతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నా, ఎవరు ఎన్ని డాన్సులు వేసినా, ఎవరు ఎన్ని వాళ్ళ పచ్చ ఛానల్లో ఎన్ని చూపించుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2019 ముందు గ్రాఫిక్లు చూపించి ప్రజలకి ఏదేదో మాయమాటలు చెప్పి ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ కూడా ఎన్నో రకాల డ్రామాలు ఆడారు చంద్రబాబు నాయుడు, కానీ ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారో మనం చూసాం. అండ్ అమరావతిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దానన్న చంద్రబాబు నాయుడు అదే అమరావతిలో ఉన్న 2 ఎమ్మెల్యే సీట్లు మరి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందో మనం చూసాం. కాబట్టి ప్రజలకు తెలుసు వాళ్ళు ఎవరి వల్ల కష్టాలు దూరమై సంతోషంగా ఉన్నారని. ఛానల్స్లో వచ్చిన ప్రతిదీ కూడా ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. సోషల్ మీడియా అనేది ఉంది, సో దాని ద్వారా జరుగుతున్న ప్రతి నిజాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అండ్ చిత్తూరు జిల్లా వాళ్ళకి ఇక్కడున్న బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏం చేసింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం చేశారనేది వాళ్ళు బేరీస్ వేసుకుంటారు. సో ఎటు చూసినా కూడా 100% వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మిత్రులందరికీ నమస్కారం, నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎవరైనా దర్శించుకుంటే ఏమని కోరుకుంటారండి? అందరూ బాగుండాలి, కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు. నిన్న రోజా గారు తిరుమల తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఆవిడేం కోరుకోవాలండి? రోజా గారు మీరేం కోరుకోవాలండి? అసలు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా భర్త బాగుండాలి, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలు బాగుండాలి, లేదా నా కూతురికి మంచి మొగుడు రావాలి, నా కొడుక్కి మాకు మంచి కోడలు కావాలి, నేను ఎప్పుడు ముత్తైదులా బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని మెడ కింద గంధం రాసుకుని ఎప్పుడు ఉండాలి, సురక్షితంగా ఉండాలి, మేమందరం బాగుండాలని కోరుకోవాలి. కానీ మీరేంటండి, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు పోటీయే చేయలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పనికిరారు, ఏదో మోడీ భజన సేన అని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు రోజా గారు. ఇది సరైన పద్ధతి అయితే కాదండి రోజా గారు. మీరు దేవుడి సన్నిధికి వెళ్ళారు దేవుడిని దర్శించుకుని నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలకి మంచి మొగుడు రావాలి, లేదా మంచి కోడలు రావాలి, అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకోవాలి. కానీ ఇటువంటి కోరుకోవడం, ఇటువంటి మాటలు మాట్లాడటం సరైన పద్ధతి అయితే కాదు రోజా గారు. మీరు ఇవి మార్చుకోవాలి. ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే,
మీరంటే మాకు చాలా అభిమానం అండి రోజా గారు. ఈ అభిమానం ఇప్పటిది కాదండి, మా తాతల కాలం నుంచి ఉందండి మీరంటే అంత అభిమానం. ఎందుకంటే మా తాత పోతూ పోతూ చెప్తూ ఉండేవాడు, రే మనవడా నువ్వు జైమాల్ని చూసావా, సిల్క్ స్మితాన్ని చూసావా అని అడిగితే చూడలేదని చెప్తే వాళ్ళిద్దరినే కలిపితే అచ్చుగుద్దినట్టు జైమాల్ని సిల్క్ స్మితాన్ని ఇద్దరినే కలిపితే అచ్చుగుద్దినట్టు సేమ్ రోజా గారులానే ఉంటారు. అప్పట్లో జయమాలి గారు సిల్క్ స్మిత చేసినటువంటి నృత్యాలు జనాల్ని ఎంత ఆనందంగా అలరింప చేసేవారు వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు రోజా గారు కూడా అదేవిధంగా అలరింప చేస్తున్నారు అందరినీ. అంటే నేను అప్పుడు అనుకున్నా, అవునా, ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు భైరవ దీపం సినిమాలో మీరు సాంగ్ చేశారండి బాలయ్య బాబు గారితో, కురిసింది వసంత గానం అని. నిజంగా ఆ సాంగ్ చూసిన తర్వాత మా తాత చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి మీకు ఆ రోజు నుంచి అభిమానులుగా మారిపోయాండి. అర్థమైందండి రోజా గారు. అంతేకాకుండా జబర్దస్త్ స్టేజ్ మీద మీరు ఇంకో సాంగ్ చేశారు, సంతురాలు సంతురాలు సంతంగా ఉన్న పోరి అనేది పాట చేశారు. ఆ టైంలో రష్మి గారు వచ్చి మిమ్మల్ని నోడి మీద గిల్లితే మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూశారు, అద్భుతం అమోఘం. నిజంగా మేము అనుకున్నాం, నిజంగా రోజా గారు అంటే జయమాలిని సిల్క్ స్మిత తర్వాత మీరే అని చెప్పి అంత అందంగా అంత వినసొంపుగా చూడటానికి ఆహ్లాదకరంగా మీరే అని చెప్పి మేమైతే ఆ రోజునే ఫిక్స్ అవ్వడం జరిగింది మీకు అభిమానులుగా రోజా గారు. కానీ మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నప్పుడు ఒకరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారండి. ఆ మాట ఏంటంటే అమరావతి రైతులు దీక్ష చేస్తుండే, అమరావతి రాజధానికి ఉండాలని రైతులు దీక్ష చేస్తుంటే అక్కడ భారీ ఎత్తున మహిళలు కూడా దీక్షలో పాల్గొంటే మీరేమన్నారంటే ఆ మహిళలను కించపరుస్తూ వీళ్ళ భర్తలు ఆడింగోళ్ళు కాబట్టి ఈ మహిళలను రోడ్డు మీద వదిలేరు అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది. ఆ రోజున వెంటనే ఆ మహిళలు స్పందించి మీకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే మేము మా భర్తలు ఆడింగోళ్ళు అయితే మేము రోడ్డు ఎక్కితే మరి ఈ రోజా ఏం చేస్తుంది, ఈ రోజా భర్త ఆడింగోడు కాబట్టే ఈ రోజా రాజకీయాల్లోకి పంపాడా, ఈ రోజా భర్త ఆడింగోడు కాబట్టే జబర్దస్త్ జడ్జి కింద పంపించాడా, అక్కడ వేరే వాళ్ళతో డ్యాన్సులు చేపిస్తున్నాడా అని చెప్పి ఆ మహిళలు మిమ్మల్ని అన్నరాని మాటలు అనటం జరిగింది. ఆ మహిళలు ఎందుకన్నారంటే అంతకంటే ముందు గొబ్బు నోరుతో మీరు ఈ మాట అన్నారు కాబట్టి. మళ్ళీ సారీ గొబ్బు నోరని నేను అన్నాను అనుకుంటారేమో, కాదు కాదండి బాబు, ఆనం వివేకానంద రెడ్డి గారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి ఇది రోజా నోరు గొప్ప నోరు రామరామ అయ్యయ్యో నేను వెళ్ళలేదు నేను చూడలేదు అన్నట్టుగా ఆనం వివేకానంద రెడ్డి గారు చెప్పడం జరిగిందండి, రోజా నోరు గొబ్బు నోరు అని. ఆ రోజు మీరు ఏడవడం కూడా జరిగింది. రాజధాని మహిళలు మిమ్మల్ని తిట్టినప్పుడు ఆనం వివేకానంద రెడ్డి గారు మిమ్మల్ని రోజా నోరు గొబ్బు నోరు అన్నప్పుడు కూడా మేము చాలా బాధపడ్డామండి. రోజా గారు మీకు అయ్యేమి గుర్తులేవు అనుకుంటా, సిగ్గు శరం లేకుండా నోరు ఉంది కదా నాకు గొబ్బు నోరు వేసుకుని ఏది పడితే అది మాట్లాడటం సరైన పద్ధతి కాదండి, మళ్ళీ సిగ్గు శరం లేదంటానని నేను అంటున్నాను అనుకుంటారేమో, సారీ రామ రామ నేను కాదండి బాబు. ఈ మాటలు కూడా రాజధాని మహిళలే మిమ్మల్ని అనడం జరిగింది. రాజధాని అమరావతి రాజధానికి ఉండాలని మహిళలు నిస్వార్థంగా దీక్షలు చేస్తుంటే వాళ్ళని మీరు అంటారని మాటలంటే సిగ్గు శరం లేకుండా ఎవరితో పడితే ఆడుతూ తిరుగుతూ ఎవరితో పడితే ఆడుతూ డ్యాన్సులు చేస్తూ యాసాలు వేసేది ఈ రోజానే, ఆ రోజాకి సిగ్గు శరం లేదు అన్నీ వదిలేసిందని చెప్పి ఆ మహిళలు అన్నారు. అంతేకాకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తూ టీవీ నైన్లో జాపర్ మిమ్మల్ని మాట్లాడాడు, మీరు సెక్స్ వీడియోలు చేస్తున్నారంట కదా, మీరు ఫోన్ వీడియోలు చేశారంట కదా అని. ఆ రోజున మాకు చాలా బాధ వేస్తుందండి, అయినా కానీ సిగ్గు శరం లేకుండా రోజా తిరుగుతుందని మహిళలు అన్నారు. ఆ రోజు కూడా మేము చాలా బాధపడ్డాం, అయ్యబాబు రోజా గారిని ఇంత మాట అనేసారంటే పొరపాటునని. తర్వాత బుద్ధ వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజా తాగొస్తుంది తాగుబోద్ది
ముందు తాగొస్తున్న ప్రెస్ మీట్లకి దాన్ని దూరంగా పెట్టండి, లేదా దానికి డ్రంక్ టెస్టులు చేయండి అని చెప్పి బుద్ధయ్యాక అనడం జరిగింది. ఆ రోజు కూడా మేము చాలా బాధపడ్డాం. ఇదేంటి ఆడవారిని కూడా చూడకుండా, మహిళని కూడా చూడకుండా బుద్ధయ్యాక ఏంటి తాగి ప్రెస్ మీట్లకు వస్తుంది రోజు అంటున్నాడు. అయ్యో బాబు ఏంటి మాట అంటే ఈలోపు మహిళలు ఏమో సిగ్గుసేరం లేదు దానికి అన్నారు. అమ్మ దీని అమ్మ అంటే సిగ్గుసేరం లేదా రోజా గారికి అలాగంటున్నారా? ఎంతో అభిమానిస్తున్నాం, మా తాతల కాలం నుంచి అభిమానిస్తున్నాం మేము. సిల్క్ స్మిత జయమాలిని తర్వాత రోజా గారిని మేము ఊహించుకున్నాం ఆ రేంజ్లో. ఇలా ఊహించుకున్న ఈవిడ ఏంటి సిగ్గుసేరం లేదంటారు? ఇంకొకడేమో గబ్బునూరు అంటాడు, ఇంకొకడేమో మందు తాగు వచ్చింది అంటాడు, ఇంకొకడేమో నువ్వు సెక్స్ వీడియోలు చేసేవంట కదా, ఫోన్ వీడియోలు చేసేవంట కదా అంటున్నాడు. ఇవన్నీ తట్టుకుని ఎలా నిలబడుతుంది అనుకుని ఆలోచిస్తే మీరు మాట్లాడటం జరుగుతుంది. అవి ఏంటంటే నిజంగా మీకు సిగ్గుసేరం లేదేమని మాకు డౌట్ వస్తుంది, మీకు అభిమానులు ఉన్నందుకు మాకు డౌట్ వస్తుంది అయ్యో రోజా గారికి నిజంగా సిగ్గుసేరం లేదని. ఎందుకంటే రోజా గారు అందరి చేత ఇలా అనిపించుకోవడం, అందరి చేత ఇలా అనిపించుకోవడం ఎందుకంటున్నాను, గెలిపోవటం కోసం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడని ఏమంటే నాకు తెలియక అడుగుతారు. రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం, మీకు తెలీదా రోజా గారు? మీకు తెలీదా 2004లో డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారు కదండి, గుర్తులేదా మీకు? 2004లో మీ ఓటమే ఏ విధంగా ఉన్నది అన్నది మర్చిపోయారా? ఆ రోజు గొక్కెట్ ఏడ్చారు కదా, నిన్ను అన్యాయంగా ఇలా చేశారు చేశారు ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్నాయని. మీరు ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు మీరు ఎలా మర్చిపోయారు రోజా గారు అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. గుర్తు చేసుకోండి రోజా గారు, 2004లో మీరు ఓడిపోయినటువంటి ఓటమే ఎలాంటిది అన్నది ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా 2009లో మీకు ఎలాగా సిగ్గుసేరం లేదు, రాజధాని మహిళలు అన్నారండి, ఇది నేను అంటలా. రాజధాని మహిళలు అన్నారు, బొద్ధ వెంకన్న అన్నారు, ఆనం వివేకానంద రెడ్డి గారు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ఏదో లైవ్ ఇచ్చినప్పుడు జాఫర్ గారు కూడా మిమ్మల్ని అడిగేయడం జరిగింది మొక్క మీద. మళ్ళీ 2009లో మళ్ళీ పోటీ చేశారు. ఘోరం అంటే ఘోర పరాజయం, ఘోర పరాజయం పోలైన తర్వాత కూడా మీరు తల ఎత్తుకుని ఎలా తిరిగారండి ఆ రోజున? నిజంగా మీరు ఆ రోజు బాధపడితే మేము బాధపడ్డాం, మీ అభిమానులుగా నిజంగా మేము బాధపడ్డాం. అరే 2 సార్లు ఓడిపోయింది ఇవిడ రోజా గారు, జబర్దస్త్ సోలు ఎన్నో చేసుకునేది నీట్గా, కానీ ప్రజలకి ఏదో సేవ చేయడం కోసం వచ్చింది, మంచి చేయడం కోసం వచ్చింది. 2004లో అనగదో కోడింగ్ చేశారు, మళ్ళీ 2009లో మళ్ళీ ఏ బుడదలో తొక్కేశారు ఇవిడిని, ఇది ఎక్కడ అన్యాయం అనుకున్నాం. మళ్ళీ 2009లో ఓడిపోయినప్పుడు నా మీద ఖర్చు కట్టారు, కుళ్ళు కట్టారు, నాకు అది చేశారు, ఇది చేశారు, ఆఫ్రికా చేశారు, లేదా ఈయనొక్కేశారు ఈయనొక్కేశారు నన్ను ఓడించారని ఏడ్చి ఆడదని నమ్మకూడదు అంటారు, కానీ మేము నమ్మాం. ఊరి నెమ్మది జీవితం నిజంగా ఈవిడ అన్యాయంగా ఓడించేసినట్టున్నారు. ఈవిడ గొంతేసుకుని పడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా చూడటానికి కూడా బాగుండేదని చెప్పి మేము అనుకున్నాం. కానీ మీరు ఇంత గొబ్బు నోటితో ఇన్ని గొబ్బేసాలు వేసారని మాకు తెలియదు కదా, ఇప్పుడు చూస్తున్నాం, మీరు చూపిస్తుంటే మేము చూస్తున్నాం. గెలిపోవడం గురించి మాట్లాడే ముందు మీ 2 ఓటములను ఒకసారి గుర్తు చేసుకోండి రోజా గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు గెలిచిన తర్వాత నేను యుద్ధమే చేశాను, నోట్లో చుట్ట పెట్టుకున్నాను, సేవలు సిగరెట్లు పెట్టుకున్నాను అన్నట్టుగా మీరు చేసిన యాక్షన్లో జబర్దస్త్ సోల్ అయితే చూడటానికి బాగుంటాయి. కానీ ఇలాగా మీడియా ముందు ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే బాగోదు రోజా గారు. మీరు చేసి యాసాలన్నీ ఏమైనా ఉంటే కనుక ఆ జబర్దస్త్ జడ్జి మీద సంతరాళ్ళు సంతరాళ్ళు సన్నంగా ఉన్న పోరి అనే పాటలు పాడి మమ్మల్ని ఆహ్లాదపరిస్తే మేము చూస్తూ ఉంటాం. నిజంగా శ్రీరామనామం జరిగిందనుకోండి, మీకు ఒక చిన్న విషయం చెప్తా. శ్రీరామనామంకి మా ఊర్లో 9 రోజులు పండగ జరుగుతుందండి, శ్రీరామనామం పండగ. ఓ రోజు అరికాద, ఓ రోజు బుర్రకథ, ఇలా రోజు కొట్టి పెట్టుకుంటే ఒక రోజు మాత్రం ఖచ్చితంగా రికార్డింగ్ డ్యాన్స్ ఉంటుంది. ఆ రికార్డింగ్ డ్యాన్స్లో మీ పాటలే ఉంటాయండి బాబు రోజా గారు. నిజంగా మేము ఆ రోజు చాలా సంతోషపడతాం. జయమాలిని గారు, సిల్క్ స్మిత ఇద్దరిని కలిపి అచ్చుగుత్తున రంభ ఊర్వశి మేనక చుట్టేసిన ముద్దు గుమ్మలాగా మీరు ఉంటారంటండి. మా తాత చెప్పాడు మీ పాట వేసినప్పుడల్లా ఎక్కలేని ఉల్లాసం ఉత్సాహం, మీరు స్టెప్ వేసి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే నిజంగా ఎక్సలెంట్గా ఉంటాయండి ఆ ఎక్స్ప్రెషన్స్. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వలేని ఎక్స్ప్రెషన్స్. సైలెంట్గా ఆ పని చేసుకోండి తప్ప, నోరుంది కదా, ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బాగోదు రోజా గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, పొత్తు పెట్టుకున్నారు, పార్టీలు మారుతున్నారు, అసలు సిగ్గుసేరం ఉందా రోజా గారు? అమరావతి రైతులు పిచ్చ కుక్కను తిట్టినట్టు తిట్టారండి బాబు మిమ్మల్ని, పిచ్చ కుక్కనే.
పెచ్చకోకం తిండి తిడితే ఇప్పటి వరకు దానికి సమాధానం కూడా చెప్పలేకపోయారు మీరు. జాబ్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు మీరు. బొద్ద వెంకన్న అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయారు మీరు. ఆన వివేకానంద రెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయారు మీరు. మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడకండమ్మా. అసహ్యంగా సిరాగ్గా మీ అభిమానులుగా మేము ఈరోజు చాలా బాధపడుతున్నాం. సత్యం మా తాతయ్య లోకంలో ఉన్నాడు కానీ నిజంగా మీరంటే ఎంతో అభిమానం మా తాతకి. మీరు గెలిచిన మాట అన్నారు మీకు గుర్తుందో లేదో, యుద్ధం చేశాను నేను. ఏ యుద్ధం చేశారు? ఏ యుద్ధం చేసి గెలిచారు? ఫోన్లో గెలిచింది రోజా గారు సేవా కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. ఏదైనా చేశారా? ఇప్పటివరకు ఏదైనా చేశారా నేను అడుగుతున్నా. మీరు మారిన పార్టీ కానీ మారిన పార్టీ ఏముందండి రోజా గారు? మీరు కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తు మాత్రమే పెట్టుకున్నారు, గుర్తు పెట్టుకోండి. మీకులాగా జంపింగ్ జలానీలాగా అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి, మీకు ఐరన్ ల్యాగ్ కానీ ముద్ర కూడా ఇస్తారండి బాబు. దీని అమ్మ జీవితం ఎక్కడ అడిగేడితే అక్కడే గుగ్గుపోవాలంట. మీరు అడిగేట్టుగానే పెద్ద ఆయన్ని మీరే లేపారని చెప్పి కూడా పెద్ద టాకే ఉంది. యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, తెలుస్తుంది మీ ల్యాగ్ మహిమ అని. అర్థమైందా రోజా గారు? ఏది పడితే అది మాట్లాడకండి. మాట్లాడే ముందు కొంచెం అద్దు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. రాజధాని మహిళలు ఇంకా చాలా తిడుతున్నారు మిమ్మల్ని. మీకు ఏదండి ఒక్కసారంట మీరు అలా వెళ్ళి రాజధాని అమరావతిలోకి, అమరావతి రైతుల దగ్గరికి అలా వెళ్ళి మెరుపు తీగల అలా వెళ్ళి ఒకసారి ఇలా వచ్చారనుకో చెప్పులు మాత్రం తెగొడతామని చెప్తున్నారు. ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా అమరావతి రైతుల దగ్గరికి. ఒకసారి అలా వెళ్ళి మెరుపు తీగల ఇలా వచ్చాడు చెప్పులు తెగొడతాం అంటున్నారు. తెగుతాయో లేదో అన్నదే ఒకసారి చూద్దాం రోజా గారు. ఎందుకంటే అర్థమైంది అనుకుంటున్నా మీరు మళ్ళీ అయ్యో ఆ మహిళ నాడింగోళ్ళు అంటారు, వీళ్ళ నాడింగ్ కూడా అంటాడు, ఆ నాడింగ్ కూడా అంటాడు, దమ్ముంటే రా రేపు అంటారు. ఎందుకంటే ఇలాంటి మాటలు అసభ్యకరమైన మాటలు మీరు మాట్లాడకూడదు. మీరు స్థాయి స్థానం ఉంది మీకు. జయమాలిని సిల్స్ మీద తర్వాత మిమ్మల్ని ఉంచుకుంటున్నాం మేము. మరొకసారి చెప్తున్నాం మీకు అభిమానులు మేము. మీరు ఆ స్థాయి స్థానాన్ని నిలబెట్టుకోండి, దాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి రోజా గారికి చెప్తున్నాను. మీరు మా అభిమానుల్ని మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచాలి. ఉంచాలంటే మీరు చేయాల్సింది ఏమీ లేదండి, జబర్దస్తు స్టేజుల మీద ఆ శేఖర్ మాస్టర్ తోటి, ఆ జాని మాస్టర్ తోటి, ఎవరెవరితో మీ ఇష్టం, 4 స్టెప్పులు వేసి మమ్మల్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచండి. ఆ సంతురాలు అయితే మామూలు హైలైట్ కదండి బాబు, సూపరు. ఇంకోటి ఉందండి, మీరంట మీ భర్త చేత ఏదో వంటూ నుంచి కేటీఆర్ కేసీఆర్ వస్తే వాళ్ళకి అంట పెట్టారంట. మీ భర్త ఏంటి, మీరేమో రోడ్ల మీద తిరుగుతుండే మీ భర్త ఏంటి వంట ఇంటి పెడుతున్నారు ఆడింగుళ్ళగా అని చెప్పి రాజధాని రైతులు అంటారు, దాన్ని కూడా ఒకసారి చూడండి రోజా గారు. మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. గెలిపోవటం అన్నీ సహజమండి రోజా గారు, అది తెలియకుండా మీరు మాట్లాడకండి. ఎందుకంటే 2 ఓడిపోయి మొట్టమొదటి అంజలో మీరే ఉన్నారు. రాబోయే కాలంలో నీతి నిజాయితీ దొమ్మెంటు చూస్తారు, రాసి పెట్టుకోండి. మా ఓటమిని చూసే మీరు ఎంత కృంగిపోతున్నారంటే, మా ఓటమిని చూసి మీరు ఎంత భయపడిపోతున్నారంటే, మా గెలుపుని చూడండి, మా గెలుపు చూసి తొట్టుకోండి చెప్తా. రాబోయే కాలంలో మా గెలుపు, మా విజయకేతన జెండా ఆంధ్రప్రదేశ్లో ఎగిరిన తర్వాత మీ మొఖాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అన్నది, మాడిపోయిన మసుకొట్లా ఉంటాయి, అది మాకు తెలిసిన విషయమే. చూడండి మా గెలుపు, మా విజయాన్ని చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు మీరు అయిపోయే డీజే సాంగ్స్ మ్యూజిక్తో సహా మేము సిద్ధంగా ఉంచుతాం. డీజే కొడతానికి మీరు వేయడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ మీ వీరాభిమాని తాతల కాలం నుంచి వస్తున్న మీ బాబీ నాయుడు. నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి మేము కట్టుబడి ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి వెంటే మా జనసైన్యం ఉంటుంది, జన సైనికులు ఉంటారు, జనసేన వీర మహిళలు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు శిరోధార్యం అని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. నోరు ఉంది కదా, నీ ఏది పడితే అది మాట్లాడితే దెబ్బకు దెబ్బ కొట్టి తీరుతాం. ఒక చెంప మీద కొడితే 2 చెంప చూపించే రోజులు పోయాయి, 2 చెంపలు పగలు కొట్టేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భరత్ మాతాకి జై, జై జనసేన, జై భీమ్, జై హింద్.